తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోర్డు అడైంట్ కమిటీని నియమించి నిధులు దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలన్నారు. వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దంటూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పరి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మందికి పైగా భవన ఇతర నిర్మాణ రంగ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారన్నారు. వారంతా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు చెందిన పేదలని తెలిపారు. 2009 నుంచి ఈ భవన నిర్మాణ కార్మికులకు 11 రకాల సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో, ఉన్న పథకాలకు నిధులు పెంచడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆధీనంలోనే వెల్ఫేర్ బోర్డు అప్పగించదు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు.